ఇదంతా మంత్రం చేస్తే అవుతదా, మాయ చేస్తే అవుతదా, వాటి స్టోరీలు చెప్తే అవుతదా, కథలు చెప్తే అవుతదా? ఒక దీక్షతోని, పట్టుదలతోని, నిబద్ధతతోని పనిచేస్తే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇక్కడ కూడా వాగుల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం, చెరువులు బాగు చేసుకున్నాం, ఇంకా మారుమూల ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడే చిన్నయ్య గారు చెప్పినారు, ఇంకో 20-30 బ్రిడ్జిలు కావాలి, ఇంకా కూడా డెవలప్ కావాలి. నేను ఒక్కటే మాట మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నా, ఇలా డబ్బు కట్టలు పట్టుకొని దిగుతారు, ఎప్పుడన్నా మళ్ళా కనబడతారు ఎలక్షన్ అయిపోతే? చెన్నూరు రోజులు 4 మాటలు ఒడగొట్టిన ఈ మనిషిని, ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ మనిషిని, మరి చెన్నూరులో జల్లని రూపాయి బెల్లంపల్లి జల్తదా? చెన్నూరులోనే చెల్లకపోయే వాళ్ళే తీసుకొట్టి, మరి బెల్లంపల్లిలో మనం తెలివి తక్కువలమా? చెన్నూరు కంటే మనం తెలివి కలలమే కదా. మరి రుజువు చేయాలి ఇప్పుడు నేను చెప్తున్నాను, దయచేసి ఆడ జల్లని రూపాయి ఈడెట్లా జల్తుంది? వాళ్ళు తిరస్కరించిన తర్వాత మనం ఎట్లా గెలిపిస్తాము? పోని మీరు ఎలక్షన్ లేనప్పుడు ఉంటారా? కడుపున వచ్చినా కాళ్ళు వచ్చినా కనబడతారా? ఎన్నికలు రాగానే సూట్ కేసులు పట్టుకోవాలి, డబ్బు సంచులు పట్టుకోవాలి, దిగాలి. వాళ్ళు వాణ్ణి కొని వీణ్ణి కొని గోలుమాలు చేయాలి. మంచిగున్న ప్రజాప్రతినిధులు కొందరు కొంటుండ్రు, పాపం అమాయకుడు ఉన్నాడు గొర్రెలేక అమ్ముడు పోతాడు. చెన్నయ్య నువ్వేం ఫికర్ చేయకు, అమ్ముడు పోతే ఒక్కడు వాడు ఒక్కడే పోతాడు గడపార లెక్క. ఇలా ప్రజలలో చైతన్యం ఉంది, ఎవడో అమ్ముడు వెంట నువ్వు భయపడకు, ప్రజలు నీ పక్షాన ఉంటారు గ్యారంటీగా, ప్రజలు న్యాయం చెప్తారు. ఎవడో నలుగురు అమ్ముడు పోయినంత మాత్రాన వాడు తలమాసినడు అవుతాడు, కానీ మనం గాం, ఈ ప్రజలే మనల్ని కాపాడతారు, ప్రజల ఆశీర్వాదమే మాకు శ్రీరామ రక్ష. ఇంకో మాట కూడా లాస్ట్ నేను చెప్తా ఉన్నా, ఈ కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు వాళ్ళకి సెల్ఫ్ ఉండదు, ఢిల్లీలో కట్కా ఎత్తేనే ఇక్కడ లైట్ వెలుగుతుంది. మాకట్లా కాదు, మాకు ఎవడు బాసులు లేరు, మీరు తెలంగాణ ప్రజలే మా బాసులు, మాకు ఇంకెవడు బాసు లేడు. మేము మీ అవసరాలు, మీ మంచి చెడ్డలు గుర్తించి మీ ఆశలకు, మీ ఆకాంక్షలకు అనుగుణంగా మేము పనిచేస్తాం, కానీ మాకెవడో బాసు దరఖాస్తు పట్టుకొని పోవాలి ఇదంతా మాకు లేదు.